మనసుచుల్లో కమ్మతనం, అమ్మతనంలోని మాధుర్యం రెండూ ఒకటే. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మిరపచారు అమృతం లాంటిదే. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పచ్చి పులుసు అని కూడా అంటారు. అది 5 స్టార్ అయినా 7 స్టార్ అయినా ఇంత కమ్మటి రుచి మరే ఫుడ్ ఐటెంలోనూ వీలు కాదు. 2 నిమిషాల్లో నూనె, మసాలా, వేపుడు ఇలాంటివి ఏవీ లేకుండానే మన అమ్మమ్మలు, బామ్మలు, వారి అమ్మలు ఇలా తరతరాలుగా చేస్తున్న ఈ కమ్మటి అద్భుతంగా ఉండే మిరపచారు ఇప్పుడు ఎక్కడో ఒకచోట పల్లెల్లో ఇంకా ఉంది. విచిత్రం ఏమిటంటే నేటి తరానికి తెలియని ఈ మిరపచారు వంటకం 5 స్టార్ 7 స్టార్ హోటళ్ల మెనూలో కూడా చేరింది. అయితే మన పల్లెల్లో అవ్వలు 4 రూపాయల ఖర్చుతో చేసే ఈ మిరపచారు స్టార్ హోటల్లో అయితే చిన్న కప్పు 600 రూపాయలు. మన పల్లె మిరపచారు రుచి దానికి ఉండదు. రాయలసీమ సంకటి, జొన్న రొట్టె, నెల్లూరు చేపల పులుసులాగే ఈ మిరపచారు కూడా స్టార్ హోటల్ లెవెల్కి ఎదిగింది. ఉదయాన్నే చద్దిబువ్వలోకి మిరపచారు అద్భుతమైన రుచికరమైన పులుసు. వేడన్నంలో మిరపచారులో 2 చుక్కలు నెయ్యి వేసుకుని తింటే ఏ కూర కూడా ముట్టుకోరు, అన్నం మొత్తం అలాగే తినేస్తారు. అంత అద్భుతమైన రుచిగల మన మిరపచారు వరకుంటపాడు మండలంలో విరువూరు గ్రామంలో జయింపు అంజమ్మ చేసే ఈ మిరపచారులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, చింతపండు, టమోటా అంటే కలిపి పిసికి 2 నిమిషాల్లో అద్భుతమైన వంటకం రెడీ. అది మన పల్లె రుచి. అన్నం తెచ్చుకోపోండమ్మా, తలా తేత ఇప్పుడు లాగాల మళ్ళ కూడక కూర్చో. దాని మీద పెట్టు. ఈ మెరుగు ఇదైతే బాగుంది. సెరవులో కరిపాకేస్తున్నా. అట్నే పట్టుకొని ఉండు. ఇదైతే బాగుంది. సెరవులో నేను పిల్లలు ఆడపిల్లలు వచ్చి తింటుండాలి కానీ ఏమవుద్దా. మా ఇంటి పేరు జయంపోలు, నా పేరు అంజమ్మ. మిరపసారు బాగా టేస్ట్గా ఉంటుంది. బాగా ఎప్పుడైనా నలుచుకొని తింటాం మేము. ఈ పొద్దున్నే సద్దనంలో తింటాము.
సద్దానంలు తింటే రుచిగా ఉంటుంది. మా పిల్లలకు కూడా భలే ఇష్టము. అందరికీ నలిపి వేస్తుంటా, బాగుంటుంది. పొలపొలంగా కారకారంగా బాగా రుచిగా ఉంటుంది. బాగా తినబుద్ధి అవుద్ది. అన్నం లేక బాగా రుచిగా ఉంటుంది.